చేనేతరంగా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం చినబ్రహ్మయ్య పేర్కొన్నారు. నెల్లూరు పొదలకూరులోని నిర్మలానంద యోగ కేంద్రంలో చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినబ్రహ్మయ్య మాట్లాడుతూ, ఓ నేత కార్మికుడిగా చేనేత కష్టాలు తనకు తెలుసన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కరోనా కారణంగా గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మండలంలోని సుమారు 50 మంది చేనేత కార్మికులకు దుస్తులను అందజేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు తమ వంతుగా దుస్తులను పంపిణీ చేశామని చేనేత ఐక్యవేదిక నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక నాయకులు చింతగింజల చినసుబ్రహ్మణ్యం, ఊకోటి లక్ష్మీనారాయణ, సోమ భాస్కర్, పి శంకర్, యోగా పెంచలయ్య, ఎస్ శ్రీనివాసులు, చొప్ప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పోతే ఈరోజు మన పిల్లలందరూ కూడా దీన్ని ఈ మధ్య 10 రోజులు నాడు పిలిచారు. పోయా పండగకి ఏదైనా గుడ్డలు ఏర్పాటు చేస్తామంటే మంచిదైనా చేయండి ఈ కార్యక్రమానికి అని చెప్పాను. ఈ నిరుపేదలు అంటే మరీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు కూడా మన కులాల్లో అంటే మన సాలోళ్ళు కానీ దేవాంగులు కానీ తొగటోళ్ళు కానీ ఈ 3 కులాలు ఇక్కడ వేసేది మన గ్రామాల్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా వేరే వేరే వృత్తులకు వెళ్ళిపోయారు. లేకపోతే జీవనం జరగదు. ఇదివరకు అలా నేస్తూ ఉంటే ఇంట్లో 4 ఉంటే 4 పని ఆ ముఖం కూడా అంటే నూలు నాకు నేను నేసిన అలవాటు లేకపోయినా దాని విషయం తెలుసు నాకు. నేను కూడా సాలివాడిని కాబట్టి ఏర్పాటు చేశారు. క్రమేణా ఒక మన సంస్థ వీళ్ళు ఉంచుకొని దీని అందరికి కూడా సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు ఇంకా నాకు చెప్పాను కదా ఇంకా ఇది యొక్క లోజుబాట్లు ఇంకా నాకు తెలియదు. తెలుసుకున్న తర్వాత మీ అందరికీ నేను చేనేతలకి కులం అంటూ ఏముండదు అందరికి కూడా నా సాయ శక్తుల నాకు తెలిసిన కాడికి మన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారా అందరికి కూడా మేము మనకు మేలు చేసే కార్యక్రమాన్ని చూస్తా. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు అందరికి కూడా నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దేహ పోషణ తర్వాత దేహ సంరక్షణ అంటే వస్త్రం. అలాంటి వస్త్రాన్ని ఇచ్చినటువంటి మన చేనేతలకి ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి యొక్క చేనేతలుగా ఉన్నటువంటి నా యొక్క సోదరులు, తాతలు, అవ్వలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క చేనేత కార్పొరేషన్లో దేవాంగ కార్పొరేషన్కి డైరెక్టర్గా ఉన్నటువంటి మన కోనం బ్రహ్మయ్య గారికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.